దేశీ ప్లాజా ప్రేక్షకులకు స్వాగతం. అంకితభావం, ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే ఏమైనా సాధించవచ్చు అని నిరూపిస్తూ రెస్టారెంట్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకొని ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి సూర్యదేవర రామానాయుడు గారితో ముఖాముఖి. నమస్కారం అండి రామానాయుడు గారు. నమస్కారం. సో బాగున్నారా? బాగున్నాను. సో మీరు ఫస్ట్ అసలు ఇంటర్వ్యూకి రావటం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంటర్వ్యూకి రావటం అనే దానికంటే ఫస్ట్ మెసేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూత్. అదేవిధంగా ఎంటర్ప్రెనర్ కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్. అంటే ప్రతి మనిషి పైకి వెళ్ళాలని లేకపోతే ఇంకో స్టేజ్కి వెళ్ళాలని ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ అటువంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఒకరికన్నా కలిగించినా కానీ నాకు చాలా హ్యాపీ. కేవలం దాని యొక్క ముఖ్య ఉద్దేశం అది, కేవలం దానికోసం వచ్చాను కానీ నాకు ఏదో టీవీ ముందుకు వచ్చి ఇంటర్వ్యూ చేయాలని కానీ లేకపోతే ఇటువంటి అనేది లేదండి. చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్గా మన ముఖ్య ఉద్దేశం కూడా అదే, మీలాంటి సక్సెస్ సాధించిన వాళ్ళని తీసుకొని అందరికీ పరిచయం చేస్తూ ఉంటే ఆ సక్సెస్లోంచి ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో వీటన్నిటిని కూడా అలవర్చుకుంటూ ముందుకెళ్తారనేది మన ముఖ్య ఉద్దేశం అన్నమాట. అయితే ఇందాక రామానాయుడు గారు అన్నాను, సో మీరు అందరికీ సూర్య గారుగా సుపరిచితం. ఇది అమెరికా వచ్చినప్పుడు ఫస్ట్ నన్ను ఆ పేరు మొత్తం పిలవటం కష్టంగా ఉందని చెప్పి నేనే నా లాస్ట్ నేమ్లో సూర్య అనేది షార్ట్ కట్ చేసి అందరికీ సూర్య అని చెప్పటం తీసుకున్నాను. అట్లాగే అందరూ అమెరికాలో సూర్యగా సుపరిచితులయ్యాను. అయితే అసలు ఫస్ట్ అమెరికా ఎలా వచ్చారు, అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి జస్ట్? అది ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా సేకూర్ అనే గ్రామం నుంచి, చిన్న గ్రామం అండి, భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చి అట్లాగే నేను ఫస్ట్ నుంచి చాలా అలరిగా చిల్లరగా తిరుగుతూ ఉండేవాడిని. మా ఊరు మొత్తంలో బాగా పేరు నాకు అల్లరి చేయటంలో. సో తిరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి వీడి అల్లరి చేసేవాడు ఎట్ట పైకి వెళ్తాడు అని చాలా ఇదిగా అన్నారు. అది నేను విన్నాను. ఇని అప్పుడు నుంచి పట్టుదలగా నాకు అసలు నేను ఏం చేస్తే పైకి వెళ్తానని ఆలోచించుకొని నాకు చిన్నప్పటి నుంచి గాడ్ గిఫ్ట్ ఆర్ట్ వేస్తూ ఉండేవాడిని. నేను ఎవరి దగ్గర నేర్చుకుంది లేదు, అట్లా వేస్తాను. నేను వస్తానంటేనే భయపడేవాళ్ళు. గుళ్ళో గోడల నిండా బొమ్మలు, గోడల మీద బొమ్మలు వేస్తుండేవాడిని. సో ఎప్పుడు సున్నాలు వేసుకుంటూ ఉండేవాళ్ళు, మళ్ళీ బొమ్మలు వేస్తుండేవాడిని. మా ఇంట్లో కూడా తెల్లగోడ కనపడితే బొమ్మ గీస్తూ ఉండేవాడిని. అట్లా చిన్నప్పటి నుంచి అది అట్లా వస్తూ ఉంది అనమాట. సో తర్వాత ఈ ఎప్పుడు నేను కాలేజీలో ఎప్పుడు నేను ఐఎమ్ నాట్ ఏ మెరిట్ స్టూడెంట్, బట్ అల్లరిగా అన్నిట్లో యాక్టివిటీగా ఉండేవాడిని, అల్లరి చేస్తుండేవాడిని, గొడవలకి వెళ్తుండేవాళ్ళం. ఇవన్నీ అట్లా వస్తుండగా అనుకోకుండా ఒకరోజు ఐ క్వశ్చన్ మై సెల్ఫ్, మై పైకి వెళ్ళాలంటే ఏం చేయాలి, అందరూ ఇలా అనుకుంటున్నారు మనం అనుకొని తర్వాత ఈ అప్పుడు నాకు ఈ ఆర్ట్కు సంబంధించి యానిమేషన్ ఇవన్నీ అప్పుడే కొత్తగా ఇండియాకి వచ్చినాయి అనమాట. సో అప్పుడు యానిమేషన్ కోర్స్ చేసి తర్వాత మన ఫిల్మ్ సిటీలో ఫస్ట్ జాబ్ రామోజీ ఫిల్మ్ సిటీలో చేస్తా. అక్కడి నుంచి తర్వాత మంచి పేరు తెచ్చుకున్నాను. అక్కడ రెండు మూడు సినిమా మూవీస్ కూడా వర్క్ చేశాను. అట్లాగే అక్కడి నుంచి తర్వాత ఫ్రీలాన్సింగ్ చేస్తా మలేషియాలో, మలేషియా తర్వాత యూకే, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ జపాన్లో వర్క్ చేస్తున్నప్పుడు మా అప్పటికే మా సిస్టర్ అండ్ మై బ్రదర్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారనమాట. వాళ్ళందరూ ఇక్కడ రావాలి అంటే సరే అని చెప్పని అప్పుడు ఆ ప్రాసెస్ ఇక్కడ జపాన్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకోకుండా ఇప్పుడు మీరు సినిమా వాటికి కూడా కొన్నిటికి వర్క్ చేసామన్నారు కదా, అవి ఏమైనా ఐడియా ఉన్నాయా? అంటే ఒకటి మెకానిక్ మాయ అని ఒక మూవీ వచ్చిందండి, ఇప్పుడు రాజశేఖర్ అను, రంభా హీరోను, ఉషా కిరణ్ మూవీస్ దీంట్లో వచ్చిందనమాట, దానికి వర్క్ చేశాను. దాని తర్వాత ఆకాశ వీధిలో కొంత పార్ట్ వర్క్ చేశాను. ఇంకో ముఖ్య విశేషం ఏంటంటే బాపు గారితో కూడా వర్క్ చేసే అవకాశం దొరికింది. రామాయణ కథలు అని అప్పట్లో వచ్చేది, దాంట్లో కొన్ని నేను చేశాను. తర్వాత అనుకోకుండా బయటకు వచ్చేసాను. తర్వాత సో అయితే ఇక్కడికి రావటం అక్కడి నుంచి ఇంకా జపాన్ నుంచి డైరెక్ట్గా యుఎస్కి జాబ్ మీదే వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇంకా యానిమేషన్స్ దానిపైన అంటే కొన్నాళ్ళు ఆ ప్రభావం ఉంది నా మీద, కొంచెం ఇక్కడే వర్క్స్ తీసుకొని ఇండియాలో చేయించడం చేయించేవాడిని. బట్ లేటర్ ఐఎమ్
బాగా బిజీ అయిపోయి ఈ బిజినెస్లో, రెస్టారెంట్ బిజినెస్లో. సో అది ఇంకా అవకాశం తోటి స్టార్ట్ అయిపోయారు. సో అంటే మీరు వచ్చేటప్పుడే మ్యారీడా లేకపోతే? మ్యారీడ్ అండి, అప్పటికే మ్యారీడ్. మా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం జపాన్లో ఉండేవాళ్ళం. ఓకే. సో వాళ్ళ తమ్ముడు కూడా ఇక్కడ యుఎస్లోనే ఉంటాడు. ఓకే. సో అందరం కలిసి. సో మీ బామ్మది వాళ్ళందరికీ. మరి ఇక్కడి నుంచి అంటే రావటం అయితే మీరు ఐటీలోంచే వచ్చారు. సో వచ్చిన తర్వాత మరి రెస్టారెంట్ వైపు ఎలా వెళ్ళారు? అనుకోకుండా మా ఫ్రెండు ఫస్ట్ నుంచి నాకు రెస్టారెంట్ అంటే ఇంట్రెస్ట్. మా ఫ్రెండు హార్బెట్స్ అని తను ఫస్ట్ స్టార్ట్ చేశాడు, వంశీ గారు అని చెప్పని స్టార్ట్ చేశారు. దాంట్లో పార్ట్నర్షిప్ కొంత పర్ సేల్ ఉందంటే సరే దాంట్లో తీసుకున్నాను అనమాట. తీసుకుని అట్ట దాన్ని ఇంకా ఫుల్ టైం వెళ్ళిపోయాను అనమాట. దాన్ని ఫుల్ టైం వెళ్ళిపోయి దాని తర్వాత దీన్ని మళ్ళీ ఇంకా ఇచ్చేయాలని చెప్పని దాంతో దాంట్లోనే ఇంకా నాకు ఫస్ట్ నుంచి నేను కొత్తదనాన్ని ఎక్స్పెరిమెంట్ చేయటువంటి ఇష్టం. అట్లా చేసుకుంటా అది అది చేసుకుంటా అట్లా అనుకోకుండా ఆ ఫీల్డ్లో. అంటే ఫస్ట్ మీ రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేసింది హాట్ బ్రెడ్స్ తోటి? హాట్ బ్రెడ్స్ తోనే. సో ఇది ఫ్రాంచైజీగా? అవును. సో మీ ఓన్ కాదు. సో తర్వాత మరి మీ ఓన్ రెస్టారెంట్స్ ఏం స్టార్ట్ చేశారు? తర్వాత ఏం చేసామంటే ఈ హాట్ బ్రెడ్స్ చేసిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ని దాన్ని ఇంకో మన ఓన్ అసెట్గా మార్చుకోవాలని చెప్పి అనేది ఎప్పుడు ఉండేదన్నమాట. సో ఆ ప్రయత్నంలో నాకు మా పార్ట్నర్ కిషోర్ అట్లాగే మా బ్రదర్ల నాగా గారు అందరూ కూడా కలిసాము. కలిసి ఆ బావాచి అనే కొత్త బ్రాండ్ని స్టార్ట్ చేసామన్నమాట. సో దాన్ని అలా స్టార్ట్ చేసి మేము డే అండ్ నైట్స్ వర్క్ చేసాము దానికోసం. 5 ఇయర్స్ బాగా హార్డ్ వర్క్ చేసాము. సో నెట్వర్క్ బిల్డ్ చేసి చక్కగా దానికి ఒక ప్రొసీజర్ బిల్డ్ చేసి దాన్ని ఇండియన్ ఫ్రాంచైజీ లాగా ఇప్పుడు అన్ని చాట్ల ఇప్పుడు అందరికీ సుపరిచితం బావచ్చి అంటే. ఇప్పుడు ఆ రోజు స్టార్ట్ చేస్తే ఇప్పటికి 45 బ్రాంచ్లు దాకా అయినాయి. ఆల్ ఓవర్ యుఎస్ 45 బ్రాంచ్లు దాకా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 3-4 స్టేట్స్ తప్పితే అన్ని స్టేట్స్లో ఉన్నాయండి. సూపర్. ఎక్కడికి వెళ్ళినా కానీ మనం బావార్చి చేయొచ్చు. సో అన్ని టీమ్ వర్క్ లాగా చేసుకొని అందరం పార్ట్నర్స్ అందరం కలిసి విక్రమ్. సో ఇప్పటికీ ఇంకా మీ ఇద్దరే పార్ట్నర్స్గా ఉన్నారా? ఇంకా సేమ్ పార్ట్నర్స్ండి. సేమ్ పార్ట్నర్స్ కంటిన్యూ పార్ట్నర్స్. ఓకే. ఇప్పుడు ఈ బిజినెస్ మీరు ఎంటర్ అయ్యారు ఇక్కడికి వచ్చిన తర్వాత, మరి ఇండియాలో కూడా మీకు ఇంతకుముందు అసలు ఇక్కడికి రాకముందు ఈ బిజినెస్లో ఎవరైనా మీ పేరెంట్స్ కానీ ఎవరైనా? బిజినెస్లో ఎవరు అసలు మా ఫ్యామిలీలో బిజినెస్ ఫ్యామిలీ ఎవరు లేరండి. అసలు ఎవరు లేరు. మీరు స్ట్రైట్గా బిజినెస్ ఫస్ట్ పర్సన్ ఎంటరింగ్ ఉంటుంది అంటే వాళ్ళు బిజినెస్గా అంటే ఇట్లా పెద్ద బిజినెస్ కాదు, దే డూ ఫైనాన్స్ బిజినెస్. ఓకే. అంతేగాని వేరే ఈ రెస్టారెంట్లో అయితే ఎవ్వరు లేరు, మీరే ఫస్ట్? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఇన్ జనరల్ ఏంటంటే మన దగ్గర బిజినెస్లు చేస్తూ ఉండేటప్పుడు డెఫినెట్లీ కొంతమంది అంటే అందరూ మనకి హెల్ప్ చేసేవాళ్ళే ఉండరు, కొంతమంది యాంటీగా ఉంటూ ఉంటారు, కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. సో మీకు అట్లాంటివి ఏమైనా? చాలా ఎదురైనాయి అండి. ఒక ఎప్పుడైనా సరే ఇది లోక సహజం. అదే ఒక మనిషి ఎదుగుతా ఉన్నప్పుడు రాళ్ళు వేసేవాళ్ళు ఉంటారు, బట్ మనం ఎప్పుడు ముందుకే చూడాలి కానీ వెనక్కి చూడకూడదు, అది నా పాలసీ. ఓకే. సో మీకు మర్చిపోలేని అట్లాంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? మర్చిపోలేని సంఘటనలు ఏం లేవు కానీ బట్ ట్రై టు కాంపిటీషన్ అన్నా సహజమే కదా. సో అవన్నీ బిజినెస్ బిజినెస్ కాంపిటీషన్ ఓకే, బట్ థ్రెటనింగ్ కానీ అవి ఏమి ఉండవు. అటువంటివి కూడా వస్తూనే ఉంటాయండి. అవి కూడా ఉంటాయి. మీరు ఎట్టా బిజినెస్ ఒకప్పుడు ఒక టైంలో డల్లాస్ ఎలా తయారైందంటే అసలు నువ్వు బిజినెస్ ఎలా చేసుకుంటావు చూద్దాము అనే టైప్లో బెదిరించే టైప్కి మన కమ్యూనిటీ తయారైంది. ఇక్కడ కూడా అట్లా ఇవన్నీ ఉన్నాయండి, అవన్నీ ఉన్నాయి. బట్ వీ లుక్ త్రూ ఎవ్రీథింగ్, యూనో, అవన్నీ మనకి పాజిటివ్ థింకింగ్ ఉంటే అది దట్ ఈస్ ద అడ్వాంటేజ్. ఇప్పుడు యూ హ్యావ్ టు బీ పాజిటివ్, గో వెరీ కాన్ఫిడెంట్. ఓకే. అండ్ మనకి పక్కన వాళ్ళ సంగతుల్లో మనకెందుకు మన పని మనం చేసుకుందాం అంటే దట్ ఈస్ గుడ్. ఈ పాలిటిక్స్ అంటే ఎక్కడ ఉన్నా ఉంటానే ఉంటాయి, బట్ మనం మన పని చేసుకుంటూ పోవాలనేది దీంతోనే నేను వెళ్ళాను, మేము సక్సెస్ అయ్యాం. యా. సో మరి ఇప్పుడు మీరు ఈ ఇద్దరు పార్ట్నర్స్ కాకుండా మీరు ఫ్రాంచైజీస్ ఇస్తూ ఉంటారు కదా వేరే దగ్గర కూడా. సో మరి ఈ ఇట్లా ఈ ఫ్రాంచైజీ ఏమైనా తీసుకోవాలి అని అనుకోండి, సో దానికి వాళ్ళకి ఏం చెప్తారు అంటే ఎవరైనా వచ్చేసి ఒక ఫ్రాంచైజీ స్టార్ట్ చేయాలి అంటే? ఫస్ట్ హౌ మచ్ టైం వాళ్ళు పెడతారనేది ఫస్ట్ క్వాలిఫికేషన్ అండి.
థింగ్ ఈజ్ వాళ్ళు దే హ్యావ్ టైమ్ టు ఎనఫ్ టైమ్ ఉందనుకుంటే అప్పుడు అండ్ అంటూ ఆల్సో రెఫరల్ అండి, రెఫరల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరి ద్వారా వచ్చారు అట్లా కాకుండా మామూలుగా జస్ట్ ఫ్రాంచైజ్ ఇవ్వటువంటి ఇప్పటికి మై 200 బ్రాంచెస్ అయ్యి, సో ఓన్లీ రెఫరల్ ద్వారా వచ్చినప్పుడే మేము ఆ ఫ్రాంచైజీ ఇస్తాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ లొకేషను వాళ్ళు ఎక్కడైతే కావాలనుకుంటున్నారో ఫ్రాంచైజీ, తర్వాత లొకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ లొకేషన్ ఫైండ్ అయిన తర్వాత అప్పుడు మీకు నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ అప్రూవల్, వన్స్ మనం అప్రూవల్ చేసిన తర్వాత లొకేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి తర్వాత వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంతా మేము యాజ్ పర్ పార్ట్ ఆఫ్ ఫ్రాంచైజీ వీ గివ్ దట్. మీరు ప్రొవైడ్ చేస్తా ఉంటారు. ఇది ఈ బిజినెస్ కాకుండా మీరు ఇంకా ఏమైనా సర్వీస్లో కానీ అట్లాంటి వాటిలో ఇక్కడ యూఎస్లో ఎక్కడైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా? యా, ఫస్ట్ నుంచి ఐమ్ యాక్టివ్ ఇన్ సోషల్ యాక్టివిటీస్, ఎస్పెషల్లీ తెలుగు అసోసియేషన్. ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యాను కానీ బట్ ఐఎమ్ నెవర్ ఇన్వాల్వ్ ఇన్ పాలిటిక్స్ ఇన్ అసోసియేషన్స్. వాట్ ఎవర్ ఐ క్యాన్ ఐ నో ఐ డిడ్ అండ్ మై పార్ట్ అయినా బయట పోయి రావటం అంతే, కానీ ఈ పాలిటిక్స్ ఏం చూసిన తర్వాత ఇట్స్ నాట్ బి ఫుల్ టైమ్. ఇప్పుడు ఎలా తయారైందంటే ఇక్కడ అసోసియేషన్లు ఇవన్నీ కానీ ఇట్స్ ఫుల్ టైమ్ యూనో ఇలాగా తయారైంది అని చెప్పి అందరూ అని కాదు, కొంతమంది సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు ఉన్నారు, ఆ భావంతో వచ్చేవాళ్ళు ఉన్నారు, ద సేమ్ టైం దాంట్లో ఈ పాలిటిక్స్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఏంది మనం ఇంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాము, ఇక్కడికి వచ్చి కూడా మనం ఈ పాలిటిక్స్ ఏంటి, మరీ నాస్టీ పాలిటిక్స్ కొన్నిసార్లు అయితే అది చెప్పుకుంటే మన తెలుగు వాళ్ళకే చిగ్గుసేటు అలా ఉంటుందన్నమాట. అంటే యాక్చువల్గా వేరే వాళ్ళు కూడా మనల్ని చూసి ఇట్లాంటివి జరుగుతా అంటే తెలుగు వాళ్ళు ఎలా చేశారు అని మనం ఒక ప్రోగ్రాంలో చెప్పుకోవాలంటేనే కరెక్ట్ కాదు అది. సో ఏంటంటే వి బీ గుడ్ ఆల్వేస్ ఏంటంటే మనిషిని ప్రేమించాలి, మనం ఒకరికి చేతనైతే హెల్ప్ చేయాలి, అంతేగాని మనం వాళ్ళకి హాని చేయకూడదు. ఈ పాలసీతో ఉంటే ఏంటంటే మనం గో ఇన్ గుడ్ ఎన్విరాన్మెంట్, దట్స్ వాట్ మై పాలసీ ఆల్వేస్. సో మరి మీరు ఇప్పటి వరకు స్టార్ట్ చేసిన అన్ని ఫ్రాంచైజీస్లో అన్నిట్లో కలిపి సో ఆల్ ఓవర్ వరల్డ్ ఎంతమంది మీ దగ్గర ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు? డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మా దగ్గర ఆల్మోస్ట్ లైక్ వరల్డ్ వైడ్గా 600 పీపుల్ దాకా వర్క్ చేస్తాను. 600 పీపుల్? యా, అందరూ ఆల్మోస్ట్ ఫుల్ టైం కింద పనిచేస్తూ ఉంటారు. ఓకే, సో ఇప్పటికీ మీరు ఇంకా ఐటీ కంటిన్యూ చేస్తూ ఉన్నారా దాన్ని అక్కడ పక్కన పెట్టేసి? యాక్చువల్గా ఐటీ అనేది నా ప్యాషన్ కాదండి, బట్ ఆల్వేస్ ఐటీలో కూడా నాకు ఇన్నోవేషన్ అంటే ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ అనమాట. నేను కూడా నా పార్ట్నర్స్ కానీ ఎప్పుడు చెప్పేది ఇన్నోవేటివ్గా చేయండి, ఏదన్నా ఒక ప్రొడక్ట్ చేస్తే ఐఎమ్ సపోర్ట్. సో అట్లాగే దానికోసం చేయండి అనేది నా ఆల్వేస్ నా ఇంట్రెస్ట్ అది దాంతో. బట్ ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది, జరుగుతూ ఉండదు, బట్ పార్ట్ ఆఫ్ దట్ ఈస్ నాట్ ద ప్రైమరీ బిజినెస్, బట్ ఐ హ్యావ్ సమ్ పార్ట్నర్షిప్ విత్ మై బ్రదర్ అల్లా. సో ఇప్పుడు మీరు అంటే మనకు ఉండే టైం చాలా తక్కువ కదా, మొత్తం ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ 16 hours 18 hours ఉంటుంది. సో మరి ఇన్ని బ్రాంచెస్ని మెయింటైన్ చేయాలి, మళ్ళీ ఫ్యామిలీని చూసుకోవాలి, ఇవన్నీ అంటే అసలు పర్ డే ఎంత టైం వర్క్ చేస్తూ ఉంటారు? అదే అండి మా స్ట్రెంగ్త్, మా పార్ట్నర్స్ ఉన్నారు అందరం, వి డివైడ్ ద వర్క్ అండ్ మేము చేసుకుంటూ ఉంటాం కలిసి. సో దాంతో ఏంటంటే ఎప్పుడు అటువంటి సిచ్యువేషన్ రాలేదు, వి మేనేజ్ ఎవ్రీథింగ్. సో రోజుకి ఎన్ని గంటలు పని చేస్తూ ఉంటారు? సమ్ టైమ్స్ యు నో నో స్లీప్ ఆల్సో, 24 hours చేసిన రోజులు కూడా ఉన్నాయి. అండ్ బిగినింగ్ స్టేజ్లో అయితే వెన్ ద కన్స్ట్రక్షన్ హ్యాపెనింగ్ యూనో ఆ టైంలో అయితే మొత్తం నైట్ అక్కడే కూర్చొని యూనో ప్రతిదీ చూసుకొని అట్లా హార్డ్ వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. బట్ అంత చేసాం కాబట్టి ఈరోజు మేము ఈ పొజిషన్లో ఉన్నాం. సో ఓన్లీ పాజిటివ్ థింకింగే కాకుండా దానికి తగ్గట్టుగా హార్డ్ వర్క్ చేసాం కాబట్టి వి సక్సీడ్. సూపర్ అండి. సో మరి మీరు ఈ ఐటీ తర్వాత రెస్టారెంట్ బిజినెస్ ఇవి కాకుండా పర్సనల్గా బాగా ట్రావెల్ చేస్తూ ఉంటారని కూడా వింటూ ఉంటాను. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. నేను ఆల్మోస్ట్ నేను విజిటెడ్ రైట్ నౌ ఇప్పుడు 6-7 countries ఒక 4 countries వర్క్ చేశాను. ఒక కంట్రీలు తిరుగుతాను అండి. యాక్చువల్గా నాకు కూడా మోర్ ఇంట్రెస్ట్ అనమాట, అసలు ఆ ట్రావెల్ అంటే ఏమేమి కంట్రీస్ మీరు కవర్ చేశారు, దానిలో ఏమేమి చూశారు, వీటన్నిటికీ సంబంధించిన విషయాల్ని మనం చర్చించుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. సో చూస్తూనే ఉండండి దేశీ ప్లాజా.